తీసుకొని ఐడిపిఎల్ అనే ఒక సంస్థని మన హైదరాబాద్లో ఆనాటి హైదరాబాద్ స్టేట్లో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఈ ఐడిపిఎల్ అనే సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనుకుంటాను దాని పేరు, సబ్జెక్టు కరెక్షన్. ఐడిపిఎల్ అనే సంస్థ నుంచి ఆనాడు రీసెర్చ్ జరగాలి, భారతదేశంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఐడిపిఎల్ అనే సంస్థను మన హైదరాబాద్లోనే నెలకొల్పడం జరిగింది. ఆ ఐడిపిఎల్ అనే సంస్థ ఎంత ఉజ్వలంగా పనిచేసింది, ఎంతమందిని తయారు చేసింది అంటే, తదనంతరం మన రాష్ట్రంలో ఫార్మస్యూటికల్ రంగంలో పేరెన్నిక కలిగిన కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. ఆ రెడ్డి ల్యాబ్స్ నడిపిన, ఆ రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపించిన పెద్దలు డాక్టర్ అంజిరెడ్డి గారు ఆ ఐడిపిఎల్ నుంచి వచ్చారు. తదనంతరం ఆ రెడ్డి ల్యాబ్స్ నుంచి చాలామంది, ఇవాళ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని ఎంఎస్ఎన్ రెడ్డి గారు, హెట్రో నుంచి వచ్చిన పార్సారథి రెడ్డి గారు, తర్వాత అరబిందో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఐడిపిఎల్ అనే పేరెంట్ సంస్థ నుంచే అందులోంచి వచ్చిన వాళ్ళే వీరంతా కూడా. ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఫార్మాస్యూటికల్ రంగంలో హైదరాబాద్ అనే మహానగరం, తెలంగాణ అనే రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఒక లీడర్. 40% ఫార్మాస్యూటికల్స్ అండ్ బల్క్ డ్రగ్స్ భారతదేశంలో తయారయ్యేటిది మన తెలంగాణ, మన హైదరాబాద్ నుండే ఇవాళ వస్తూ ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే, కోవిడ్ సమయంలో పారాసిటమాల్కి ఎంత గిరాకు ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్కి షార్టేజ్ ఏర్పడింది. మనం డోలో రూపంలో తీసుకుంటాం, క్రోసిన్, డోలో. వాటికి సంబంధించి ఆనాడు అప్పటి అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి, మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలుసు, ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి, వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మాస్యూటికల్ కంపెనీని పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయినాం. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు మాకందరికీ కూడా, ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం దాదాపుగా 4-5 మందిలో కేసీఆర్ గారు కేబినెట్లో ఉన్నాం. కేసీఆర్ గారు మాకు ఒక్కటే చెప్పారు, కేబినెట్లో కానీ శాసనసభ పక్ష సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ, మనం అనుకున్న రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు పంచాయతీలు పెట్టుకోవద్దు, ప్రజలతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలి, మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో, అది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, వాటి వల్ల ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేయాలి, ఇంకా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి, కొత్తగా వచ్చే రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు 3 హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను, అధికారులను, మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ, ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆషామాషిగా చేయలేదు, మీకు బాగా యాదుకుండాలే, 2014 జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో, అక్కడికి రావాలని ఆహ్వానం వచ్చింది. చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు. ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు, నేను ఇంకా అప్పటికి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు, ఐటీ మినిస్టర్ అప్పుడు నేను, ఆయన కూడా పోయినాడు. ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం, ఇంకా అప్పుడు ఇప్పుడున్న కడియం శ్రేరి, వీళ్ళందరూ పోయినారు. పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు. అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది, ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక 2 రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ నరసింహరావు, ప్రదీప్ చంద్ర, ఇంకా వాళ్ళందరూ ఉండే జయేష్ రంజన్, వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, సిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు. అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే 70,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్. అది మొత్తం తిరిగినారు, తిరిగి అక్కడ అధికారులను అడిగినారు, మీరు ఎందుకే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనివల్ల లాభం ఏంది అన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్పారు, సార్ ఎవల పాటికి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అన్నట్టు అయితే, మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు,
ఇవ్వలేదు వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు, ఇవ్వలేదు వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువైతుంది. అన్నిటినీ ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు